காதன் ரவி அண்ட் பிரம்மானந்தம், ப்ளீஸ் கம். ஸோ ఆ రంగారావు గారిది కీచుకుడి పాత్రలోని ఇది సైరంధ్రిని చూసి ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయిని వలచి ఆ డైలాగ్ గుర్తుంది అనుకుంటున్నా మీకు. సరే, అది ఒకసారి చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచండి. అండ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది కదా అనుకున్నా, అనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటున్నాం. అక్కడ సడన్గా చిరంజీవి గారి ఆదేశానుసారం ఎస్వి రంగారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుందని ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన చెప్పిన డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి అలాగా ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ క్రితం నుంచి నేర్చుకున్నా డైలాగులు చెప్పాలని. నేను ఎస్వి రంగారావు గారు డైలాగే అంటున్నాను కాబట్టి మీరు కూడా ఎస్వి రంగారావు అనుకోండి, మీరు తేడా ఉంటే సర్దుకోండి. అంతేగాని వీడి మొహం వీడి ఎస్వి రంగారావు డైలాగ్ ఏంటో అని మీరు అనుకోవద్దు. బాగుండదు, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి బాగుండదు కదా, నేను కూడా యాక్సెప్ట్ చేసుకూడదు. ఇక్కడ చిన్న మీకు అర్థమైందో లేదో తెలియదు కానండి, ఓ మోసం జరిగిందండి ఇక్కడ ఈ ఫంక్షన్లో. అక్కడ మీటింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది, సడన్గా అటు చూస్తే అక్కడ జనం, అక్కడ గొడవ, అక్కడ లైట్లు. మా ఏమండి, మనం పట్టించుకోకుండా అటు నుంచి వాళ్ళు వెళ్ళి మాట్లాడేసుకోవడం అలాగే అనిపించింది, అది మాయబజార్ లాగా. సరే,